మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా? బ్రాహ్మణులు కోడిగుడ్డును తినవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. చాలామంది కోడిగుడ్డు శాకాహారమే, అందరూ తినవచ్చు అని ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది కుల ఆచారాల ప్రకారం మాంసాహారం తినకూడదు అనే నియమం ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు అందులోనూ ఉపనయనం ఉన్నవాళ్ళు మాంసాహారం తినకూడదు. కాబట్టి అలాంటి వారికి గుడ్డు శాకాహారమా మాంసాహారమా అనే సందేహం వస్తుంది. ఇండియాలో కోడిగుడ్డు వినియోగం ఎక్కువగా ఉంది. ఆ గుడ్డును కూడా వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు తినటం అత్యధిక ప్రాంతాల్లో అలవాటు. కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 కేలరీలు అందుతాయని పరిశోధనలో తెలిసింది. గుడ్డులో మాంసకృతులు సమృద్ధిగా ఉండటం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు గుడ్డు దోహదపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. కోడిగుడ్డులోని ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించటమే కాకుండా కంటిచూపు మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజు గుడ్డు తినేవారిలో కంటి సమస్యలు తక్కువగా వస్తాయి. అసలు శాకం అంటే కూరలు అని అర్థం. శాకాహారం అంటే చెట్లకు సంబంధించినది అని అర్థం. కోడిగుడ్డు ఏ చెట్టు నుండి రాదు కాబట్టి అది శాకాహారం కాదు. కాబట్టి కోడిగుడ్డు శాకాహారం మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి కోడిగుడ్డు మాంసాహారమా కాదా అనే విషయానికి వస్తే, చాలామంది కోడి ప్రాకృతికమైన పద్ధతిలో గుడ్డు పెట్టినట్లయితే మాత్రమే అది మాంసాహారం అవుతుందని, అలా కాకుండా నేటి రోజుల్లో కోళ్ల ఫారాల్లో ప్రత్యేకంగా చేయిస్తున్న గుడ్లు ఆ వర్గానికి చెందినవి కాదు అని భావిస్తూ ఉన్నారు. ప్రకృతి సిద్ధంగా గుడ్డు రావాలంటే పుంజు కోడి కలయిక ఉండాలి. అలా పుంజు కోడి కలిస్తేనే కోడి గర్భం ధరించి గుడ్డు పెడుతుంది. తర్వాత ఆ గుడ్డును పొదుగుతుంది. కోళ్ల ఫారాల్లో కోళ్ళు పెట్టే గుడ్డు కోడి పుంజు పెట్ట కలయిక వలన రాదు, కృత్రిమంగా వస్తుంది. కోళ్ల ఫారంలో తయారు చేసే కోడిగుడ్డు ఫలదీకరణ కూడా చెందవు. వాటి నుండి కోడి పిల్లలు కూడా రావు. కాబట్టి గుడ్డు మాంసాహారం కాదని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రాకృతికంగా వచ్చే కోడిగుడ్లు అయితే 100% మాంసాహారమే, దీనిలో సందేహమే లేదు. కోళ్ల ఫారం నుండి వచ్చే గుడ్లు మాత్రం మాంసాహారం కాదని కొంతమంది భావిస్తూ ఉంటారు. కోళ్ల ఫారంలో కోళ్ళు పెట్టే గుడ్లలో జీవం ఉండదు. కానీ ఫారం గుడ్లు జన్యు నిర్మాణాన్ని మార్చి సంతానం ఇవ్వని విధంగా నిర్దేశిస్తారు. కనుక ఈ గుడ్లను నాటుకోళ్లతో పొదిగించినా, ఇంక్యుబేటర్లో పొదిగించినా పిల్లలు రావు. అందుకే ఫారం కోడిగుడ్లు శాకాహారం అని కొందరు అనుకుంటూ ఉంటారు. నాటుకోళ్ళు ఫారం కోళ్ళు వేరు. ఫారం కోళ్ళ గర్భం నుండే గుడ్లు వచ్చినా ఆ గుడ్లు పొదిగితే పిల్లలు రావు. ఆడ మగ కోళ్ళు జత కూడటం వలన కాకుండా ప్రత్యేక పద్ధతిలో సేకరించిన మగ కోడి శుక్రద్రవాన్ని ఫారం కోడి పెట్టకు ఇంజెక్షన్ చేస్తారు. ఇలా మగ కోడి ఆడకోడి కలయిక లేకుండా గుడ్డు వచ్చింది కాబట్టి అది మాంసాహారం కాదని, అలాగే ఆ గుడ్డులో జీవం లేదు కాబట్టి అది మాంసాహారం కాదని, ఒక జీవిని చంపిన పాపం కూడా రాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ కారణాలు మనలో మనం మానసిక సంతృప్తి పడడానికి క్రియేట్ చేసుకున్నవి తప్ప ఇది నిజం కాదు. ఎందుకంటే కోడి పెట్టెలో ఉండే ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఉపయోగించుకుని మాత్రమే కృత్రిమంగా ఫారం గుడ్లు తయారు చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా జన్యువుల్లో కొన్ని మార్పులు చేసి గుడ్లు ఫలదీకరణ చెందకుండా చేస్తారు. నిజం చెప్పాలంటే ఈ ఫారం కోడి గుడ్లు తినటం వలన దుష్ప్రయోజనాలు కలుగుతాయి. అంటే బ్రాహ్మణులు కాదు, మాంసాహారులు ఈ ఫారం గుడ్లు తినటం వలన దుష్ఫలితమే కలుగుతుంది. శాస్త్రం కూడా దీనిని విరోధిస్తుంది. ఎందుకంటే ఫలదీకరణం చెందవలసిన గుడ్డును
ఫలదీకరణం చెందకుండా ఆపే ఈ పద్ధతంతా కూడా కృత్రిమ సృష్టిలోకి వస్తుంది. కృత్రిమ పద్ధతిలో వచ్చే ఆహార పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది. కాబట్టి మాంసాహారులు నాటుకోడి గుడ్లు తింటే మంచిదే, కానీ ఫారం గుడ్లు తింటే మాత్రం దుష్ఫలితాలు కలుగుతాయి. ఇక శాకాహారులు కూడా కోళ్ల ఫారంలో వచ్చే గుడ్లు తినకూడదు. ఎందుకంటే కోళ్ల ఫారంలో కూడా గుడ్లు తయారు చేయడానికి మగకోడి యొక్క శుక్రమే వాడుతూ ఉంటారు, ఆడకోడి గర్భాన్నే వాడుతారు. సహజంగా వచ్చే ధాతువుల్ని కృత్రిమంగా మార్చి మరీ గుడ్లు చేస్తారు. కాబట్టి ఈ గుడ్లు నాటుకోడి గుడ్ల కంటే మరింత దోషపూరితమైనవి. కనుక బ్రాహ్మణులు గుడ్లు అంటే నాటుగుడ్లు కావచ్చు, ఫారం గుడ్లు కావచ్చు, ఏవీ తినకూడదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, బ్రాహ్మణులు జంతువు నుండి తీసుకుని తినదగినవి త్రాగదగినవి ఏమైనా ఉన్నాయి అంటే అవి ఆవు పాలు, పాల ఉత్పత్తులు మాత్రమే అని శాస్త్రం చెప్తోంది. మిగిలిన ఏ జంతువు నుండి ఏ వస్తువును కూడా అది మాంసం కాకపోయినప్పటికీ కూడా తినకూడదు, త్రాగకూడదు అని శాస్త్రం చెప్తోంది. మేక పాలల్లో ఆవు పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉన్నప్పటికీ బ్రాహ్మణులు త్రాగకూడదని పెద్దలు చెప్పారు. అలా అని మేకపాలు మాంసాహారం అని దీని అర్థం కాదు. మన పెద్దలు బ్రాహ్మణులు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాన్ని చెప్పారు. తినదగిన వాటిల్లో ఆవు పాలు, పాల ఉత్పత్తులు ఉన్నాయి. తినకూడని వాటిల్లో మిగిలిన జంతువుల ఉత్పత్తులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి శాకాహారులెవ్వరూ కూడా ముఖ్యంగా బ్రాహ్మణులు కోడిగుడ్డు తినకూడదు, అందులోనూ ఉపనయన కర్మ ఉన్నవారు అస్సలు తినకూడదు. తింటే అది దోషం లెక్కలోకే వస్తుంది. కోడి యొక్క ఉత్పత్తి వ్యవస్థను ఉపయోగించుకొని వస్తుంది. కాబట్టి ఆ గుడ్డు ఫలదీకరణం చెందినా చెందకపోయినా మనం కోడి గుడ్డు తింటే కోడి మాంసం తిన్నట్లే లెక్కలోకి వస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కోడిగుడ్డు శాకాహారం అనే అభిప్రాయం నుండి బయటకు రండి. కోడిగుడ్డులో అనేక పోషక విలువలు ఉండవచ్చు. ఆ పోషక విలువలు కందిపప్పులో కూడా దొరుకుతాయి. 2-3 పోషకాలు ఉండకపోవచ్చు. ఆ పోషకాలు వేరే పదార్థాల్లో దొరికేస్తాయి. ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీరు మొదలైన పాల ఉత్పత్తుల్లో పోషకాలన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి గుడ్లు తినని వారు కందిపప్పు, పాలు, పాల ఉత్పత్తులు తింటే సరిపోతుంది. ఇక పాల విషయానికి వస్తే కొంతమంది పాలు మాంసాహారం అనుకుంటారు. పాశ్చాత్య దేశాల వారు చెట్ల నుండి వచ్చినవన్నీ శాకాహారం అని, జంతువుల నుండి వచ్చినవన్నీ మాంసాహారం అని నమ్ముతారు. అందుకే వారు పాలను నాన్ వెజ్ అని భావిస్తూ ఉంటారు. కానీ మన భారతీయులకు అలా కాదు. మన మహర్షులు ఏది తినాలి ఏది తినకూడదు అనే విషయాలను శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆవు పాలు తాగమని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జంతువు నుంచి వచ్చినప్పటికీ కూడా పాలు మాంసాహారం కాదు. పాలు అందరూ త్రాగవచ్చు. పాలను అన్ని ఆహారాల కంటే సర్వశ్రేష్టంగా మన పెద్దలు చెప్పారు. దీక్షలు, ఉపవాసాలు ఉన్నప్పుడు అంటే అన్నం తినకూడదనే నియమం ఉన్నప్పుడు కూడా పాలు త్రాగవచ్చునని పెద్దలు చెప్పారు. అంతటి శ్రేష్టత ఆవు పాలకు ఉంది. ఆవు పాలు కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఉపయోగించుకొని వచ్చినప్పటికీ కూడా ఋషులు ఆవు పాలు తాగవచ్చునని చెప్పారు. మన పెద్దలు ఏం తినమన్నారో, ఏం తినవద్దని చెప్పారో అవి తినకుండా ఉంటే సరిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.